ప్రేక్ష మహాశయులకు అభిమానులకు సోదర సోదరీమణులకు పెద్దలందరికీ నా నమస్కారాలు. చెంగిస్ ఖాన్, తామర్లీన్, నాదిర్ షా, గజనీ, గోరీ ఎవరైనా కాని తమకున్న బలగంతో అక్రమంగా బలహీన వర్గంపై దాడి చేసి సామ్రాజ్యాలు స్థాపించారు. ప్రజలను చితకబాదారు, వారి చేత సేవలు చేయించుకున్నారు, దైన్యాన్ని దారిద్ర్యాన్ని ప్రజలకు మిగిల్చారు. అన్ని వేళలా ప్రజలు బానిసలుగా నిత్య నిరంతర నిస్సహాయ స్థితిలో పడి ఉండేవారు. హిట్లర్, ముసోలిని, వారి అండదండగా గోబెల్స్, గోరింగ్ నియంతృత్వాన్ని నిర్వర్తించారు. ఎన్నో దేశాలను కబళించారు. కరుణ రసపూరిత కన్నీటి గాథలతో ప్రజలను వెలవెల్లాడించారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని మేధావులు విలపించారు. స్వార్థంతో, సంకుచిత తత్వంతో తమ ధనార్జనే ఆదర్శంగా భావించి సౌభ్రాతృత్వాన్ని సర్వనాశనం చేసి నియంతృత్వాన్ని సాగించారు. సమాజం ఈ చావు దెబ్బలకు తట్టుకోలేకపోయింది, విలవిలలాడింది, ఎదురు తిరిగింది. విప్లవం సాగించింది, నియంతృత్వాన్ని కూలదోసింది, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది. నిజానికి పాలక విధానాలన్నింటిలోనూ ప్రజాస్వామ్య సిద్ధాంతమే అనుసరణీయం. అయినా చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. స్వార్థ పరులు ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని బోటక నాటక వాగ్దానాలతో ప్రజలను నమ్మించి గెలిచి నియంతగా మారి పాపభూయిష్ట నిర్ణయాలు తీసుకుంటూ విజ్ఞానాన్ని, వికాసాన్ని, ప్రజా శ్రేయస్సుని విస్మరించి బంధువుల్ని, వందిమాగతుల్ని పదవుల్లో నిలిపి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూనే ఉన్నారు. అలా జరిగినప్పుడు ఆ నియంత పాలన ఖండ ఖండాలుగా తుంచే విధానాలు, ఆ డిక్టేటర్ దౌశ్చాల కారణంగా ధ్వంసమైపోయిన జీవితాలు, దగాపడ్డ సోదర సోదరీమణుల గాథలు మొదలగు అనేక సన్నివేశాల సంపుటీకరణమే. ఓం శ్రీమాన్ భీమారావు నామ సంశోభిత మమ త్రిలింగ మండలాధినేత సకల జనప్రీతి సమేత బహుభాషా చతుర్వేదీ విశిష్టానటనా విరాజిత తవ జన్మదిన శుభ సందర్భే మమ తవ పూజాం కరిష్యే. ఈరోజు శ్రీ భీమారావు గారి 67వ జన్మదిన శుభ సందర్భంగా పూజలు చేశాం. ఇక అందరూ వచ్చి పూలు చల్లి పదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకోండి. ప్రథమ భక్తులు ఇంద్రబాబు గారు. బోలో మావయ్య గారికి. బోలో మండలాధ్యక్షుడికి. నేను భూపతి కాకేశ్వర్. అన్ని వేళలా అన్నగారి పాదాలనే నమ్ముకున్న భక్తుడిని. నేనే ఆయన, ఆయనే నేను. మనం మాత్రం దక్కుతున్న వెంటనే భద్రగడ పూర్వం ఆయన కాళ్ళెట్టుకుంటే గంట దాకా వదిలేవాళ్ళమే కాదు. లక్కపతి రాజు గారు, నేను నేనుగానే పడిపోతాను, నన్ను ఎవరో పిలవక్కర్లేదు. బోలో భీమారావు గారికి. ఆఫీసర్ గారు మీరు రండి. బెస్ట్ విషెస్ టు యు. ఇదిగో ఆఫీసర్, అక్కడి నుంచి కాదు ఇక్కడికి రండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వస్తున్నాడు, ఎలా పడస్తానో చూడు. ఎలా ఇలా అడుగు. అనేక సంవత్సరములు మీరిలాగే పాదాభివందనం చేయాలని ఆశీర్వదిస్తున్నా. ఇన్నేళ్ళు మా పంపలు ఇలా తీద్దామని. ఏళ్ళు ఎన్నని లెక్క కాదు, కలియుగాంతం దాకా ఈ త్రిలింగ మండలాన్ని మేమే పరిపాలిస్తూ ఉంటాం. ప్రజలు మమ్మల్ని ఇలా కొలుస్తూనే ఉంటారు. మా జన్మదిన శుభ సందర్భమున గతంలో మేము చేసిన ఘనకార్యాలను సింహావలోకనం చేసుకుంటాం. భూమి శిస్తు రద్దు పథకం, ఆడపడుచుల ఆస్తి హక్కు పథకం, 6 నెలల్లో అందరికీ ఇళ్ల స్థలాల పథకం, పడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, పంతులను పీకేసిన పథకం, కరణాలతో ఒక కత్తిరించిన పథకం, వీటన్నిటిది కట్టగట్టి ఒకే ఒక్క కిటికీ పథకం. సింగిల్ విండో, సింగిల్ విండో. బోలో తెలుగులో కిటికీ పథకానికి ఆపండి. మధ్యాహ్న భోజన పథకం అన్నావు, మధ్యాహ్నం ఆపేశావు కదయ్యా. 6 నెలల్లో ఇల్లు కట్టించే పథకం అని ఇప్పటిదాకా ఒక ఇటుక నేరాలేదు, ఒక గోడ కూడా లేవలేదు. స్కూల్ మాస్టర్లను పీకేసిన పథకంతో అనేక మంది ఆత్మహత్యలకు కారణమయ్యావు. కరుణాల తోకులు కోసేసి వాళ్ళ కుటుంబాలు ఆకలి మంటలతో అల్లడేటట్లు చేశావు. ఏమిటి మనం సాధించింది? పథకాలంటూ ప్రజల బాలే గాని రూపం దాల్చింది లేదు, ప్రజలు సుఖపడింది లేదు. ఏమంటిరి ఏమంటిరి ఏమిటా కారు కూతలు?
మాపైనే ధిక్కారమా? ధిక్కారమును సైతున, కుటిల జన ధిక్కారమును సైతున మీ అంతు ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. దురహంకారంతో మా పాలనను ప్రతిఘటిస్తున్న ఈ 31 మంది మంత్రులను పదవి నుండి తప్పిస్తున్నాం. ఈ ఆజ్ఞాపత్రం మీద సంతకం చేయండి. I will think over it. ఏమి అసమంజస దురహంకార తిరుగుబాటుకు బహుమతి? It means you are dismissed. ముప్పై మందిని పీకేశాడు, టంటర 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 టంట పికిపాకం పెట్టేశాడు, టంటర 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 టంట. వినండి మంత్రుల గోళ, కనండి అన్నయ్య లీల. ముప్పై ఒక్క మంది మూర్ఖులైన మంత్రులను పీకి పాకాన పెట్టాడు మా మండలాధీశుడు. పీకేసిన సమర్థులైన మంత్రులంతా సభ చేసి మీ మండలాధీశుడు అంత తేలుస్తారా? పీకేస్తారు, ముంచేస్తారు, కాల్చేస్తారు, డోలు కట్టేస్తారు. అని నేనంటే అందరా, మీరు కాదురా తాగుబోతున్నాయలరా? వర్రపో తిరుగుబోతున్నాయలా? తిండిపోతున్నాయలా? పచ్చి ఆంబోతు. నువ్వు ఒట్టి కాకేశ్వరుడురా కాకి. ఒరే ఒరే వినండిరా, క్రమశిక్షణతో పద్ధతి కలిగిన మంత్రులను వేసుకొని రాజ్యం సుభిక్షం చేస్తాడురా మా మహామంత్రి. సుభిక్షం? సుభిక్షం జనమంతా బెచ్చెత్తుకుంటారా? పోరకుడియా, మా మండలాధీశుడు ఉన్నంత కాలం రాజ్యం 3 పువ్వులు 6 కాయలతో. పోరా కాకానాయల, రే రోజుకు 6 మాడర్లు 12 మానభంగాలు జరుగుతున్నాయరా మీ మండలాధీశుడు పాలనలో. రే కుక్కలాంటి నీ విశ్వాసం నక్కలు దోలా, ఎళ్ళి ఒక మిల్లి వేసుకోరా పిల్లి. తాగుతాను రా, తాగుతాను, మీ చేత కూడా తాగిస్తాను, నిజం ఢంకా మోగిస్తాను, గుర్తుంచుకోండి. ఒకనాటికి మీరు కూడా మన మండలాధీశుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూ స్తుతిస్తూ పద్యాలు పాడతారా? ఒకనాడే కర్మరా, ఇప్పుడే పాడతా నేనురా. ఒరే కాకి, తన కొడుకులు తన మనమళ్ళు తన అల్లుళ్ళు ఆరదప్ప ధరని ఎవరు తినకూడదు మనకూడదు అని ఎడి అవినీతి పరుడు ఆవల పొమ్మా పొమ్మా పొమ్మా. అన్నా అన్నా, ఈ పాపులను క్షమించు. ఏనాటికైనా నన్ను నీలో ఐక్యం చేసుకో సన్యాసి స్వామి. మా పిలుపుని అందుకుని ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరి మణులందరికీ మా కొత్త పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈ త్రిలింగ ప్రజారాజ్యం మామాలులకు భోజ్యమై అవినీతి అక్రమాలకు నైవేద్యం అవుతుంటే మేము ప్రశ్నించాం, ఏమని నీతిగా నిలబడాలని నిలదీశాం. అందుకే మమ్మల్ని నిరంకుశంగా బర్తరఫ్ చేశాడు. ఇప్పుడు మన భద్రకట గారు మారతారు. భీమారావు నటుడు, నటించడం ఆయన వృత్తి. అందుకే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లాంటి పదాలు వల్లించి పాత్రోచితంగా నటించాడు. నిజం తప్ప నటించడం చేతగానే మేము అతను నిజాయితీ పరుడని భ్రమపడ్డాం. నా తర్వాత సిఈ గారు మాట్లాడతారు. సోదర సోదరి మండలారా, పెట్టేవాడినే కొట్టు అనేదే అతని విధానం. పేదరికాన్ని కాదు, పేదవాణ్ణి తొక్కేయి అనేదే అతని నినాదం. అందుకే భూస్వామ్య పెట్టుబడిదారులకి, గ్రామీణ ధనవంతులకు దాసోహమయ్యే దగాకోరు పథకాలు ప్రవేశపెట్టాడు. ధరలు పెరిగి ఆదాయం తరిగి సామాన్య మానవుడు చితికిపోయాడు. ఇప్పుడు మన వసంతం గారు మాట్లాడతాం. ఈ విధంగా ప్రజాస్వామ్యానికి సమాధి కట్టి నియంతృత్వానికి సవారి పడుతున్నాడు ఆ మండలాధీశుడు. అడుగడుగున అతన్ని ఢీకొనటానికి, అతని స్వార్థాన్ని సవాలు చేయటానికి, అతని నిజస్వరూపాన్ని బట్టబయలు చేయటానికే ఈ కొత్త పార్టీని స్థాపించాం. యావత్ త్రిలింగ ప్రజల మద్దతుతో ఆ మండలాధీశుణ్ణి గద్ద దించే వరకు మేము విశ్రమించమని మీ ముందు సవాలు చేస్తున్నాను. జై కొత్త పార్టీ.